తెలంగాణ తల్లిని ఉద్దేశించి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని మనం అడిగితే ఆయన ఏదైతే ఒక బజారు భాష వాడినాడో దానికి నిరసనగా రేపు ఎక్కడికక్కడ మీరు ధర్నాకి ఉపక్రమించే ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పాలాభిషేకం చేయండి నిరసనలో కూర్చోండి ఒకవేళ అక్కడ విగ్రహం లేకపోతే మీ మీ మండల కేంద్రాల్లో తప్పకుండా ఒక ఫ్లెక్సీ అన్న పెట్టి తెలంగాణ తల్లిది ఆ తల్లికి పాలాభిషేకం చేసి ఈ మూర్ఖుని క్షమించమని కోరి దయచేసి నిరసనలకు ఉపక్రమించమని చెప్పి మా నాయకులకు మా కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మా డిమాండ్ ఒకటే ఈ డ్రామాలు నడవవు ఏదేదైతే మాటల గారెడితో ఈరోజు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది నడవదు బీఆర్ఎస్ ఉన్నంత కాలం మేము భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు భారత రైతు సమితి కూడా తప్పకుండా రైతుల పక్షాన మేము తప్పకుండా ఒకటే డిమాండ్ పెడతా ఉన్నాం ఏ ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి అది ఎప్పటి లోపల చేస్తారో డేట్ కూడా చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే రెండుసార్లు తప్పిన మీరు డిసెంబర్ తొమ్మిది అన్నారు మాట తప్పారు పంద్ర ఆగస్ట్ అన్నారు మాట తప్పారు మీ డిప్యూటీ సీఎమే చెప్తా ఉన్నాడు ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో పడ్డాయని డెప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టరే స్వయంగా ఒప్పుకున్న పరిస్థితి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కాబట్టి ఎప్పటి లోపల మీరు రుణమాఫీ పూర్తిగా చేస్తారు ఎప్పటి లోపల మీరు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు ఆంక్షలు లేకుండా ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే మేము ప్రభుత్వంలో ఉన్ననాడు మేము రైతుల పట్ల మా ఆలోచన విధానం ఒకటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో వ్యవసాయంలో సంక్షోభం ఉండొద్దు తెలంగాణ రైతులు దశాబ్దాల పాటు కోరుకున్నది తెలంగాణ వస్తే మా బతుకు బాగుపడుతుందని కోరుకున్నారు వ్యవసాయ స్థిరీకరణ జరగాలి వ్యవసాయం స్థిరంగా మారాలే దృఢంగా మారాలి బలోపేతం కావాలి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఒకటి కాదు చాలా నిర్ణయాలు తీసుకున్నాం నీటి తిరువ మొత్తం రద్దు చేసినాం నీళ్లు పుష్కలంగా ఇచ్చాం అది చెరువులు కావచ్చు చెక్ డ్యామ్లు కావచ్చు చిన్న చిన్న కుంటలు కావచ్చు భూగర్భ జలాలను పైకి తెచ్చే ప్రయత్నం కావచ్చు మేజర్ రిజర్వాయర్లు కావచ్చు మేజర్ ప్రాజెక్టులు కావచ్చు సమాంతరంగా ఏకకాలంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేశాం రైతుకు పెట్టుబడి ఇచ్చినాం డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడి రైతుకు అందించిన మొట్టమొదటి ప్రభుత్వం స్వాతంత్ర భారతదేశ చరిత్రలో రైతు బంధు పథకం ద్వారా కేసీఆర్ గారి ప్రభుత్వం అదేవిధంగా రెండు దఫాలుగా రుణమాఫీ చేశాం తొమ్మిదిన్నర ఏళ్ళలో దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల రుణం కూడా మాఫీ చేసినాం అదే మాదిరిగా రైతులకు సకాలంలో విత్తనాలు ఇచ్చినాం కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి బ్రహ్మాండంగా రైతుల్లో ఒక భరోసా నింపినాం అదేవిధంగా ఇరవై ఇరవై నాలుగు లక్షలు వస్తుండేనండి మొత్తం ప్రొక్యూర్మెంట్ ఎఫ్సిఐ నుంచి మనకు వచ్చే అలాట్మెంటు ఇరవై లక్షలు అంత ఉంటుండే రెండు వేల పద్నాలుగులో ఈరోజు అదే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేము దిగిపోయే నాటికి దాదాపు ఎనభై ఎనభై ఐదు లక్షల అలాట్మెంట్ ఇచ్చే స్థాయికి తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం మేము చెప్పడం కాదు ఎన్సీఆర్బి డేటా ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం భారతదేశంలోనే సూసైడ్స్ రైతుల ఆత్మహత్యలు ఎక్కడ తగ్గినాయి అంటే తెలంగాణ అని చెప్పి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పిన పరిస్థితి పత్రికలు రాసిన పరిస్థితి దిస్ ఇస్ వాట్ వీ హెవ్ డన్ రైతుకు ఏం చేసిండు కేసీఆర్ అంటే ఇక పదేళ్లలో భరోసా నింపిండు వ్యవసాయ విస్తరణ చేసిండు మొత్తంగా రైతుకు పెట్టుబడి ఇచ్చి కడుపు నిండా కరెంట్ ఇచ్చి ఫ్రీగా నీళ్ళు ఇచ్చి నీటి తిరువ రద్దు చేసి భూమి శిస్తు రద్దు చేసి ఇవన్నీ కూడా తీసేసి రైతులో ఒక భరోసా నింపి చెరువులు కుంటలు ఎప్పటికప్పుడు నింపేది మేము ఒక పద్ధతి ప్రకారం ఒక వ్యూహం ప్రకారం వ్యవసాయ స్థిరీకరణ వైపు మరి ముందుకు పోయినాం కాబట్టే ఇలా తెలంగాణ రైతు మేము దిగిపోయినాడు బాగుండే కానీ మీరు ఏం చేస్తున్నారు ఈరోజు ఆంక్షలతో మీరు ఒక మాట అంటా ఉన్నా వ్యవసాయ స్థిరీకరణ చేసే క్రమంలో మేము చూడలేదు రైతు పెద్దవాడ చిన్నవాడ రైతు ఉద్యోగా ఐటీ పేయ మేము చూడలే అవన్నీ తెలంగాణ రైతు ఎవరైనా రైతే ఎందుకంటే రైతు కింద మళ్ళీ రైతు కూలీలు ఉంటారు ఆయన చుట్టూ ఆధారపడ్డ ఒక ఈకో ఉంటుంది వాళ్ళందరూ బాగుండాలంటే చిన్న పెద్ద అని కటింగులు పెట్టాలి కొర్రీలు పెట్టాలి ఆంక్షలు పెట్టాలని మేము చూడలే చూడకుండా రైతును రైతుగా చూసి వ్యవసాయ స్థిరీకరణ అనే లక్ష్యంగా మేము ముందుకు పోయినాం కాబట్టే తెలంగాణ ఈరోజు పంజాబ్ను హర్యానాను తలదని వ్యవసాయంలో వరిధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో అగ్రబాగా ఉన్నది కానీ మీరు ఇవాళ పూటకో మాట రోజుకొక కొత్త కొత్త ఆంక్ష మీ మంత్రివర్గ సహచరులే చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి అసలు వంద శాతం రుణమాఫీ కానే కాలేదు ఇది బోగస్ అని చెప్తున్నారు ఒకరోజేమో విచిత్రమైన మాటలు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎన్ని విచిత్రమైన మాటలు అంటే పదిహేడు లక్షల పద్నాలుగు మందికి రుణమాఫీ కాలేదని ఒకరోజు అంటారు ముప్పై లక్షల మంది కాలేదని రైతులు చెప్తా ఉన్నారు అందుకే మేము క్షేత్రస్థాయిలో కూడా పరిశీలనకు పోయినాం లాస్ట్ ప్రెస్